రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న పోరాటాలు ఉధృతమయ్యాయి. వారికి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ తోటి చెంగల్రావు. ఇక తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు తారా సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలను చిన్నచూపు చూస్తుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. వారి డిమాండ్లను పరిష్కరించి వారికి వెంటనే న్యాయం చేయాలని అన్నారు. అది మాకు అమలు జరగదండి. మమ్మల్ని గవర్నమెంట్ మా యొక్క డిపార్ట్మెంట్ మా సంస్థాగత చేయమన్నాం. మమ్మల్ని రెగ్యులర్గా తీసుకోమన్నాం. రెగ్యులారిటీ ఇవ్వరట. తర్వాత మాకు జీతాలు తెలంగాణ ప్రభుత్వం కన్నా మీకు అదనంగా 1000 రూపాయలు ఎక్సెస్ ఇస్తామని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2018 ఎలక్షన్స్లో అన్నారు, హామీ ఇచ్చారు. అయితే హామీలు ఏవి కూడా మాకు నెరవేర్చకపోగా అప్పుడు మాకు 10,500 శాలరీ ఉన్నప్పుడు 1000 పెంచారు. తప్ప అంతే. అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో 13,650 రూపాయలు. నా పేరు చెంగల్రావు. నేను దళిత బహుజన ఫ్రంట్ అనే ఒక ఆర్గనైజేషన్కి స్టేట్ కోఆర్డినేటర్ని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోఆర్డినేటర్ని. ఈరోజు చాలా చోట్ల ఈ అంగన్వాడీ వర్కర్స్కి మద్దతు తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఈ ప్రాంత ఎక్కువకి సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పనిచేస్తున్నారు. మీ సాధన, మీ డిమాండ్లు, మీ పోరాటం సక్సెస్ అవ్వాలని, దానికి సంబంధించి దళిత బహుజన ఫ్రంట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా మద్దతు అంగన్వాడీ కార్మికులకు మా రాష్ట్రంలో ప్రకటించాం. ఆ రకంగానే మీతో పాటు కలిసి పోరాటానికి మా రాష్ట్ర నాయకత్వం, అలాగే జిల్లా నాయకత్వం కూడా సంబంధంగా ఉంది. మీరు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే క్రమం లోపల మేము కూడా భాగస్వాములు అయ్యి మీతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో మరి సమాన పనికి సమాన వేతనం అనే ఒక ఆర్టికల్ ఉంది. అంటే సమాన పనికి సమాన వేతనం, ఎవరు సమానము ఎవరు అసమానం అనే దాన్ని కూడా మీరు గుర్తించాలి. మీరు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో ఏ పాత్ర పోషిస్తారో టీచర్స్, అదే పాత్ర మీరు అంగన్వాడీలో అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ప్రాముఖ్యత కలిగినటువంటి పాత్ర మీరు పోషిస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ దేశంలో లేకపోతే సహకరి చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళని చూస్తా ఈ రోజుకి 8 రోజులు 8 రోజులు 11 రోజులు జరిగింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సాప కింద నీరులాగా వీళ్ళని చూస్తూ ఉన్నారు, కానీ అధికారం కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి గత ప్రభుత్వంలో కూడా మరి ఆయాలకి ఎంతో సున్నితంగా మరి చేసింది. అలాగే మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతో మంది మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. అలాగే మనకు ఎంతో సేవ చేస్తున్న ఈ తల్లికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి మరి వాళ్ళకి ఇవ్వాల్సిన మరి 11,000 ఇస్తున్నారు. 11,000 కాదని వాళ్ళు డిమాండ్ చేసి మరి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తాడేపల్లిలో కూర్చోవడం కాదు, వీళ్ళకి తక్షణమే వాళ్ళు అడిగిన డిమాండ్లు మీరు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇంకా తీవ్రంగా ఉద్యమిస్తాం మేము. తగ్గేదే లేదు. 26,000 తక్షణమే వీళ్ళకి చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము టీచర్లకి మేము మద్దతు తెలుపుతాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము కేంద్ర వ్యాప్తంగా మోడీ గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. తక్షణమే వీళ్ళకి 26,000 రిలీజ్ చేయకపోతే మేము రోజు